Hello, namaste. Welcome to Young Chef. Today, we are going to make a delicious recipe for Manandarki Pachin Chedan. So, let's welcome Geeta. వంగుతోంది ఆశ పడే ఆకాశం హా మబ్బు చీర పంపుతోంది మోజు పడిని కోసం. హాయ్ గీత. హలో, ఎలా ఉన్నావు? బాగున్నా. చాలా బాగుంది నీ హెయిర్ స్టైల్. ఇలా ముందుకు వచ్చి ఇలా రింగు రింగులు తిరిగింది చూడు, క్రేజీ. ఏం చేస్తుంటావు? అంటే చాలా చేస్తుంటాం కదా, అందుకనే చెప్పలేకపోతున్నా అనమాట. పోనీ ఆ చాలాలో పోనీ చెప్పు. స్టడీ చేస్తుంటా. ఏం చదువుకుంటున్నావు? బీటెక్. ఓకే. ఇంకా యాక్టింగ్ చేస్తుంటా. ఓకే. అంటే ఇప్పటి వరకు ఎక్కడ చేసావా? ఏమేమి రోల్స్ ప్లే చేసావు? ఎక్కడ చేసావు? ఫ్రెండ్ రోల్స్. ఫ్రెండ్స్ రోల్స్ చేసావా? ఏ రోజు వాళ్ళ ఇద్దరం చేద్దాం. ఓకే ఓకే. ఇవాళ నేను ఫ్రెండ్. నాకు ఒక డైలాగ్ చెప్తా. ఫ్రెండ్ అంటే కేరింగ్, ఫ్రెండ్ అంటే షేరింగ్. ఒక్క నిమిషం, ఈ పాట ఎక్కడో విన్నట్టుందే. సినిమాలోదే కాబట్టి విన్నట్టే ఉంటుంది. అది లవ్ అంటే కేరింగ్. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా, అన్ని ఫ్రెండ్స్ తోటి అనమాట. అబ్బా, అంటే నీకు ఎట్లా కావాలంటే అట్లా మార్చుకుంటావా? అబ్బా, తోపు. నువ్వు తోపు అసలు తోపు. థ్యాంక్ యూ. నేను ఇంక డైలాగ్ చెప్పమన్నా కానీ నా కోసం పాట పాడు. ఇట్స్ ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఓకే. సో ఎప్పుడైనా వంట చేసావా గీత? చేస్తుంటా. ఇంతకీ ఏ రెసిపీ చేయబోతున్నావు? పానీ పకోడి. పానీ పకోడి. మరి లేట్ చేయకుండా పానీ పకోడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పానీ పకోడికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి చేసిన పేస్ట్, ఉప్పు, శనగపిండి, నల్లుప్పు, చాట్, నూనె. పానీ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. ఓకే, నీకు వచ్చా అసలు ఆన్ చేయాలి? మరి నేను వెళ్ళి కడాయి తెచ్చేస్తా. వేసేయి. పొడి నూనె వేడయ్యే లోపల మిగతా ప్రాసెస్ చేసుకుంటాం. ఎంత న్యాచురల్గా చేస్తుందో. అంటే న్యాచురల్గా చేస్తే బాగుంటుంది. సో శనగపిండి వేసుకున్నాం కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఇంకొంచెం చాలు. ఈ రెండింటిని మిక్స్ చేద్దాం. వాటర్. ఓకే, పెట్టి ఇప్పుడు చెయ్యి. పెట్టాల్సినప్పుడు పెట్టట్లేదు, పెట్టక్కర్లేదు అన్నప్పుడు మాత్రం పెట్టేది. దీన్ని కలపడానికి కూడా ఏమైనా ఇస్తారేమో అనుకున్నా. అంటే అంత ఎక్విప్మెంట్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేదన్నమాట. మీరు పెట్టండి. మీరు కనిపెట్టినా సరే, నేను కనిపెట్టి అప్పుడు నేను పిలుస్తా. పకోడీ చేసుకుందాం దా. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా. అయిపోయింది. ఇప్పుడు పకోడీలు వేసుకుందాం. ఓకే, జాగ్రత్తగా. పకోడీ అంటే పకోడీ లాగా ఉండాలి. ఓకే. సో ఎస్, ఈ పకోడీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసేసుకుందాం. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకో బౌల్. గ్రీన్ చట్నీ అన్నమాట. ఓకే, దాంట్లో ఏమేమి వేసావు చెప్పు. గ్రీన్ చట్నీ, మిర్చి, పుదీనా, కొత్తిమీర. కొత్తిమీర. ఓకే, అవన్నీ మిక్స్ చేసి ఒక పేస్ట్ చేసేసాం. ఇది ఒక 2 స్పూన్స్ తీసుకుందాం. తర్వాత ఈ సాల్ట్ 1/2 స్పూన్ తీసుకుందాం. ఓకే. ఈ బ్లాక్ సాల్ట్ 1/2 స్పూన్ తీసుకుందాం. ఓకే. చాట్ మసాలా 1/2 స్పూన్ తీసుకుందాం. అన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు పానీ రెడీ చేసేసుకుందాం. ఎస్. సో స్వీటీ, ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. బా, ఇంత యమ్మీగా కనిపిస్తుందో. నోరు వచ్చింది. చాట్ లవర్స్కి ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది ఇది. ఇంకా నిదానంగా రా.
స్పీడ్గా మిక్స్ చేస్తే తొందరగా కలిసిపోతుంది, వాటర్ కూడా బయటకు పోతాయి. సో ఎస్, ఈ పకోడీ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది కదా, ఇలా ఖాళీగా ఉంటే చాలా బోర్ కొడుతుంది అప్ప నాకు. నా కోసం ఒక పాట పాడచ్చు కదా, కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నాశని కోసమే నా శ్వాస నీ కోసమే నా ఊహలే అంతేందుకు నీ ఊహలే నాకే నా ఊహలు నీకెందుకంటా అమ్మ బాబోయ్. అలా మంచి రొమాంటిక్ ఫీల్ గుడ్ సాంగ్ ఇలా డ్రాస్టిక్ చేంజ్ మార్చు. ఓ బాబా బాబా, సరే బాగా పాడేవరా. థ్యాంక్ యూ. ఫ్లైట్ ఇలా బాగా టేక్ ఆఫ్ చేసావు, అది ల్యాండ్ అయ్యేటప్పుడే కొంచెం క్రాష్ అయిందనమాట. ఈసారి మనం ల్యాండింగ్ నోట్స్ చూసుకుందాం. ఓకే, కానీ బాగా పాడేవు. థ్యాంక్ యూ. ఈ లోపల మన పకోడీ సంగతి ఏంటి, ఒకసారి టర్న్ చేసుకుందాం. వద్దు, ముందే తీసినా అంటే వేద్దాం. ఓకే, ఇవి వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. దాంట్లో ఆయిల్ కదా, అది ఇంకా వస్తుంటాయి. అది ఇట్లా సౌండ్ ఎందుకు వచ్చిందో తెలుసా నీకు, వాటర్ అందులో పడినాయి కదా. లే, నువ్వే గరిటెన్ వాటర్ లో పెట్టావు. ఇంకా ఆఫ్ చేసే. ఓకే, ఇప్పుడు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మిక్స్ చేసేసాయి. స్వీటీ, ఇది ఇప్పుడు అయిపోయింది, కాకపోతే 10 మినిట్స్ వాటర్ లో ఉంటే ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న పకోడీని వాటర్ లో వేసాం కదా, అది 10 మినిట్స్ నానితే ఇంకా యమ్మీ యమ్మీ టేస్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో యమ్మీ యమ్మీ పానీ పకోడీ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పానీ పకోడీకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి చేసిన పేస్ట్, ఉప్పు, శనగపిండి, నల్లుప్పు, చాట్, నూనె. పానీ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో ఈ మిశ్రమాన్ని పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కలిపి చేసిన పేస్ట్, ఉప్పు, నల్లుప్పు, చాట్ మసాలా కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేగిన పకోడీలని ముందుగా కలుపుకున్న నీళ్ల మిశ్రమంలో వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పానీ పకోడీ రెడీ. పానీ పకోడీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైం. సో టైం వేస్ట్ ఎందుకని మీకు నాకు 2 బౌల్స్ లో సర్వ్ చేసేసాను. ఓకే, మరి లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దామా. బాగుంది, కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. కదా, ఉప్పు ఎక్కువైంది కదా, అది. సో మీరు కొద్దిగా ఉప్పు తక్కువ వేసుకుని చేసేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఎనీవేస్, సూపర్బ్గా చేసావు, థ్యాంక్ యూ. మాకు ఒక కొత్త రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. చూసారు కదా, గీతా చేసిన పానీ పకోడీ ఎంత యమ్మీ యమ్మీగా డెలీషియస్గా సరికొత్తగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్.